బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాట్లలో భాగంగా పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అత్యధిక కేసులు కాట్రావులపల్లి గ్రామం నుంచి రావడంతో కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అవుట్పోస్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాను మహిళను కాబట్టి మహిళ యొక్క రక్షణ ఎందుకు అవసరమో తనకు పూర్తిగా తెలుసునన్నారు. గ్రామంలోని ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసమే అవుట్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు అవగాహన చేసుకుని ఎటువంటి కేసుల్లోనూ ఇరుక్కోకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సో నాకు ఇప్పుడు ఎలాంటి కాల్ వచ్చినా కూడా వెంటనే నేను రెస్పాండ్ అవుతాను. ఎస్పెషల్లీ యాజ్ ఎ ఉమెన్ గా నాకు మహిళ రక్షణ అనేది నాకు ప్రయారిటీ అవుతుంది. సో ఎవరైనా సరే, ఎక్కడ వాళ్ళు ఎవరైనా అట్లాంటిది ఏదైనా ఇష్యూ లాంటిది ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉంటారు, ఒక ఏఎస్ఐ లేదా హెడ్ కానిస్టేబుల్ అండ్ ఒక పీసీ ఉంటారు. దీంతో పాటుగా ఈవినింగ్ ఖచ్చితంగా మా ఎస్హెచ్ఓ గారు లేదా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ విజిబుల్ పోలీసింగ్కి వస్తారు. కాబట్టి వీళ్ళందరూ సర్వీసెస్ని వాడుకోండి. వీళ్ళున్నంత వరకు కూడా సమస్యలు మన విలేజ్లోనే ఎల్డర్షం. ఇవి కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. ఇవాళ మా కొత్త ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్, ఈయన కన్నడిగా సార్, ఒక టెంపరీ అవుట్ పోస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం సార్, ప్రీవియస్ ఇన్సిడెంట్లు బట్టి అని చెప్పేసి అంటే ఏ ఊరు అన్నారు, కాట్రావులపల్లి. మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఇంకా రిపీటెడ్గా అంటున్నారు. నేను మనసు అనుకున్నాను జస్ట్ ఒక 10-15 డేస్ చాలు సార్, మీకు పదం మీకు బాగా వచ్చేస్తుంది. రిపీటెడ్గా కేసులు, రిజిస్ట్రేషను, తగువులు, దెబ్బలాట్లలో ఈ వర్డ్ మీకు మీకు బాగా తెలుసుకునే వర్డ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నా. సో ఒక ఊరు చరిత్ర చెప్పుకోవాలనుకుంటే మా ఊర్లో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పుకుంటాం. మరి నేను వచ్చిన తర్వాత ఏ ఊరు నుంచి ఎక్కువ కేసులు రిజిస్టర్ చేశానంటే మన ఊరు నుంచే అన్ని కేసులు, అన్ని కేసు అండ్ కౌంటర్స్ చూడండి. ఇప్పుడు మనం మన తర్వాత తరానికి ఇచ్చేటటువంటి సందేశం ఇదే అయితే మాత్రం షుడ్ కంటిన్యూ, మనం కంటిన్యూ చేసేద్దాం. కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని మన తర్వాత తరాల వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు అనుకుంటున్నప్పుడు మన బిహేవియర్ మారాలి కదా. మన మండలంలోనూ మంచి ఇన్నిసార్లు కేసు ఎన్కౌంటర్లు మనం కడుతున్నామంటే మన ప్రవర్తన మారలేమో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకేమి ఈ ఊరి మీద ఏమి ప్రత్యేకమైనటువంటి కోపం కానీ పగ కానీ ఉండదు. అన్ని విలేజ్లతో పాటు దీన్ని చూస్తాం. బట్ ఏంటంటే లాండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈవేళ ఇలాంటి టెంపరీ అవుట్ పోస్ట్ని పెట్టడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు ఒకవేళ ఇష్యూస్ క్లియర్ అయిపోతే అవుట్ పోస్ట్ మూసేస్తామని. సో హోప్ అదే జరగాలనే అనుకుంటాం.